नमस्कार, मैं फातिमा निखत बीटीएस न्यूज में आपका स्वागत करती हूं। आइए देखते हैं आज के समाचार। బ్యాగులు నోట్ బుక్లు మొత్తం మీ పిల్లలకి ఎంత వరకైనా చదివించండి, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చదువు చెప్పించే విధంగా, ఒక రూపాయి ఖర్చు లేకుండా వైద్యము మందుల పంపిణీ చేసే విధంగా జయ మహాభారత్ పార్టీ నిర్ణయించింది. ఈ ప్రైవేట్ హాస్పిటల్లు, ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ షాపులు మొత్తం గవర్నమెంట్ గుంజేసుకుంటుంది. గుంజేసుకుంటుంది అంటే ప్రైవేట్ లా విద్యా వైద్యము సేవ అమ్మా, అది వ్యాపారం కాదు, కాకూడదు. ఇప్పుడు వ్యాపారం చేసి మొత్తం దోచుకుంటున్నారమ్మా. పిల్ల అడ్డం తిరిగింది, పిల్ల సిడిబిడి పోతుంది, స్కానింగ్ చేయాలా, లేని పొంత అంటాలు పెట్టి రెండాకు తింటున్నాయనే ఆరోగ్యానికి లక్షలు లక్షలు తగలబట్టి టెస్ట్లు అని చెప్పేసి దోచుకుంటున్నారు ప్రజల్ని. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, సడన్ లా వాళ్ళ హాస్పిటల్ బంద్ చేస్తాము లేదా సడన్ లా వాళ్ళ కాలేజీలు పెట్టుకోలు బంద్ చేస్తాం నా ఉద్దేశం కాదు. వాళ్ళ దగ్గర నుండి గవర్నమెంట్ తీసేసుకుంటది, వాళ్ళకి నష్టపరిహారం కట్టించేస్తుంది. నేను 300 కోట్ల ప్లాంట్ హాస్పిటల్ తీసుకోయా, నీ 300 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని వేరే వ్యాపారం తీసుకో. గవర్నమెంట్ గుంజేసుకుంటే మొత్తం గుంజేసుకుని ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఖచ్చితంగా ఉచిత మందులు పంపిణీ. కోటీశ్వరుడు బీదోడు కానీ, కులం లేదు, మతం లేదు, ధర్మం లేదు, దేవం వారైనా సరే మీరు హాస్పిటల్కి వెళ్ళండి, 10 మంది నర్సులు రెండక్క రెండన్న లోపల తీసుకొని ట్రీట్మెంట్ అందించాలమ్మా. అది ఏంది ఇప్పుడు చచ్చిపోతుంటే. మొన్నటికి మొన్న ఈ ప్రింట్ చేసిన వాళ్ళ తల్లి ఈ హాస్పిటల్ తీసుకెళ్లారంట. ఈ ప్రింట్ చేసిన బషీర్ అని పిల్లగాడు నా దగ్గరకు వచ్చాడు, సార్ మా అమ్మ స్ట్రెచర్ ఆడబెట్టారు, డబ్బులు లేవు సార్, డబ్బులు కడితే కానీ 50 రూపాయలు లోపలికి అడ్మిట్ లేదంట. ఈ పక్కనే హాస్పిటల్ పేరు ఏదైనా చెప్తా బాగుండదు కానీ హైదరాబాద్ రాత్రి వచ్చాను అదే 11 గంటలకి. సడన్ నా దగ్గర కొంత డబ్బు ఉంది, కాదా సార్ చెప్పాను, సార్ వాళ్ళ అమ్మ హాస్పిటల్ ఉందంట, అర్థమవుతుందా, ఆమె చావు బతుకుల మధ్యలో ఉంది, అడ్మిట్ చేసుకోండి, 50 రూపాయలు కడితే కానీ లోపలికి లేదంట. ఒకవేళ కట్టకపోతే చచ్చిపోవాల్సింది కదా తల్లి. నేను సార్ చెప్పాను, సార్ కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ కొట్టాడు, నేను అమౌంట్ జమ చేసి రాత్రి రాత్రి ఇస్తే ఆమె బతికిపోయింది. అట్లా ఎన్నో కుటుంబాలు చచ్చిపోతున్నారమ్మా. డబ్బులు ఉంటేనే వైద్యం చేయాలి, ఎవడమ్మా చెప్పింది ఇది? ఎవరు మనం ట్యాక్స్ కడుతున్నాం, పన్ను కడుతున్నాం, ఇన్ని చేస్తున్నాం, అయినా మీకు సిగ్గులేదు, ప్రజలకు సిగ్గులేదు, మనం భరిస్తూనే ఉన్నాం. తాగి చచ్చిపోతున్నారు, అర్థమైతే నాశనం అవుతున్నారు. మీరు చైతన్యం లేదా? ఆడవాళ్ళంతా గ్రామ దేవతలు. అదే విధంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం చెప్పాను మీకు. జై మహాభారత్ పార్టీ ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో అక్కడే ఎమ్మెల్యేలకు ఆఫీసులు కట్టించేస్తుంది, వాళ్ళకు ఉండాల్సిన నివాస ఇళ్లు కట్టించేస్తుంది, ప్రజల మధ్యలో ఉంచుతుంది. ముఖ్యమంత్రి మంత్రులు అయిన వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళ తరఫున అక్కడ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీ, తహసీల్దార్, ఎస్ఐ, సిఐ పనిచేసినట్టు వాళ్ళు ఆఫీసులో కూర్చొని పనిచేయాలా. ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే డైరెక్ట్ వెళ్ళి ఒక ఎమ్మెల్యే చెప్పుకోవచ్చు. ఇలాగ ఒక ఆడమ ఎమ్మెల్యే కలుస్తుందంటే అర్థం మారిపోతుంది, అర్థమవుతుందా? ఆ ఎమ్మెల్యే చుట్టానికి తాగుబోతున్నాయి అంత గ్యాంగ్లు ఉంటాయి. ఒక ఆడపిల్ల ఎమ్మెల్యేని కలిసిస్తుంటే తప్పక చూస్తారు. ఎమ్మెల్యే అంటే ఒక దేవుళ్ళ లాంటి వాడు, సేవ చేస్తాడు, వాడిని కలిపిస్తుందంటే ఆడ మీద తప్పక చూస్తుందంటే వ్యవస్థ ఎంతవరకు ఉందో చూడండి. ఎమ్మెల్యేలు కూర్చునికి ఎక్కడ జాగాలే లేవు, వాళ్ళకి డబ్బు వస్తారమ్మా, గెస్ట్ హౌస్ మెయింటైన్ చేస్తారు, క్యాంప్ హౌస్ మెయింటైన్ చేస్తారు, అట్లా కాదు. పబ్లిక్ ఆఫీస్ పెడుతున్నాం మనం, తహసీల్దార్ ఆఫీస్ ఎట్లా ఉంటావో ప్రతి ఎమ్మెల్యేకి అక్కడ ఆఫీస్ ఉండేది, ఖచ్చితంగా సీట్లు కూర్చోవాలి, ప్రజల సమస్యలు వినాలా, 2-3 రోజుల్లో పరిష్కారం చేయాలా. సో ఈ రకంగా చేస్తున్నాం. ఇంకొక విషయం చెప్తున్నా, రైతులకు తెలంగాణ మొత్తంలో ప్రతి గ్రామంలో మార్కెట్ యార్డ్ కట్టిస్తున్నాము. మార్కెట్ యార్డ్ పక్కనే ఒక కమ్యూనిటీ హాస్పిటల్ ఉంటుంది, దాని పక్కనే ఒక కమ్యూనిటీ సెంటర్ ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఎవరి బిడ్డలకి పెళ్లిళ్ళు కావాలన్నా, ఏం ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా రూపాయి ఖర్చు లేకుండా దాన్ని ఫంక్షన్ చేసుకోవాలి. ఆ గ్రామం వాళ్ళు ఏదైనా హాస్పిటల్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్లో చూపించుకోవాలా. మార్కెట్ యార్డ్ ఎట్లా సిస్టమ్ తీసుకొస్తున్నామంటే, కనీస మద్దతు ధర ఎంఎస్పి, సరే ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర నుంచే బిల్లు. ఏమవుతుందో, రైతులు పంటలు పండించిన తర్వాత మార్కెట్ వేసుకొని పోతే ఆడ రేట్ డిసైడ్ అవుతుంది, వాడు కావాలని తగ్గిస్తారు, కచ్చమాలు చెడిపోతుంది. ఒడ్లు తీసుకొని పోతే ఒక్కొక్క వరంగల్లో కరిమేగ టీవీలో చూసిన నేను, 5 లక్షల ఒడ్లు పండించింది, తీసుకెళ్ళింది, వర్షానికి తడిచిపోయినవి, నేను కొన్ని కేంద్రం కొట్టదని చెప్పేసి రాష్ట్రంలో మధ్యలో మొలకలు వచ్చినాయి, పాడేసినారు. ఆ పిల్ల ఎక్కడ వాళ్ళు, ఆ తల్లి ఎక్కడ వాళ్ళు చెప్పండి. కాబట్టి జయ మహాభారత్ పార్టీ ఏముంటుందంటే, ముందనే రేట్ ప్రకటిస్తాం ప్రతి పంట. ఖరీఫ్ సీజన్ లో, రబీ సీజన్ లో గ్రామ పంచాయతీలో బోర్డు పెట్టి ఒక పత్తి సరేంటమ్మా, పత్తి మొదటి రకము 10,000, రెండో రకము గ్రేడ్ ఏ గ్రేడ్ బి, రెండో రకము 9,000, అట్లా గ్రేడ్ ఇస్తే ఒక రైతు ఒడ్లు ఈ రకం కొంటున్నాము. ఖచ్చితంగా అక్క ఫోన్ చేస్తే అయిపోతుంది మార్కెట్ ఆడుకు, ఆ ఊర్లో ఉన్న మార్కెట్ ఆడికి వెళ్ళి చెప్తా నా పొలంలో పంట రెడీందంటే గవర్నమెంట్ తరఫున ట్రాక్టర్లు అయితే తీసుకొచ్చి కాటేసి 5 నిమిషాలు మనం డబ్బులు ఇచ్చేస్తాం. ప్రతి మార్కెట్ రేట్లు 50 నుండి 100 మంది చదువు రానటువంటి ఆడవాళ్ళకు పనిస్తున్నాం. ఎందుకంటే కాట వేయడము, ఒడ్లు నింపడము, ఏమిటో గింజలు పట్టడం ఇదే కదా ఆడవాళ్ళు చేస్తారు ఆ పని. అట్లా ప్రతి గ్రామంలో 100 మందికి పనిస్తే 10,000 గ్రామాల్లో 10 లక్షల మంది ఆడవాళ్ళకు, చదువు రాని ఆడవాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చే వాళ్ళు అవుతాము. ఎవరి పంట అదే ఊర్లో అమ్మాలా, గవర్నమెంట్ రేట్ ప్రకారమే అర్థమైతే, గవర్నమెంట్ రేట్ డిక్లేర్ దానికంటే తక్కువ రేట్ ఎవరన్నా కొనాలనుకో జైలుకి వెళ్ళిపోతాడు. కాబట్టి గవర్నమెంట్ కొని తర్వాత ఏమన్నా చేసుకొని ప్రజలకు అన్యాయం జరగవద్దు, అర్థమవుతుందా మీకు అందరికి? కాబట్టి మీడియా మిత్రులకు ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నా అమ్మా, వినండి. ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ మీడియా మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, సెప్టెంబర్ 19వ తారీఖు మంగళవారం నాడు
సెప్టెంబర్ 19వ తారీఖు మంగళవారం నాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మన బహిరంగ సభ పబ్లిక్ మీటింగ్ ఉంది. జయ మహాభారత్ పార్టీ మొత్తం పబ్లిక్ మీటింగ్ ఉంది మహిళలది. కాబట్టి దానికి దానికి ఓకే ఇది మేము సంజాతే పొద్దున 10 గంటలకు మన ఈ కార్యాలయం నుండి ర్యాలీ బయలుదేరుతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు. అక్కడ 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అంటే 11 గంటలకు బహిరంగ సభ స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి మన జయ మహాభారత్ పార్టీ కార్యకర్తలే కాకుండా ఎంతో మంది ఇతర వ్యక్తులు కూడా పార్టీ కార్య బహిరంగ సభకు వస్తున్నారు. కాబట్టి తెలంగాణ వాళ్ళ ఆడవాళ్ళ శక్తి ఏదో ఆ రోజు మీరు నిరూపించాలా, గ్రామ గ్రామాలు తల్లి రావాలా. ఈ మీడియా మిత్రులు కూడా చెప్పేది ఏంటంటే మా బహిరంగ సభ డేట్ కొద్ది మీరు ప్రకటించండి అని చెప్తా ఉన్నాము. సెప్టెంబర్ 19 మంగళవారం నాడు 10 గంటలకు ఇక్కడ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. 11 గంటలకు బహిరంగ సభ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాపల్లిలో స్పందన అవుతుంది. ఇది మీరు గమనించబోతున్నా నేను. ఇక అదే అవలే చూకే దునియాకే పైన దారు చేస్తే ఏ సరే అది బీహార్ మే 10-15 సార్ దారు బంద్.